అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలత. నేను రామాయణం గురించి చెప్తూ ఉన్నాను. సుమంత్రుడు దశరథునితో, పూర్వకాలం సనత్కుమారులు ఋషులందరికీ మీ గురించి చెప్పారు అని చెప్పగా, అప్పుడు దశరథుడు నా గురించి చెప్పాడా, ఏం చెప్పారు అని ఆతృతగా అడుగుతాడు. అప్పుడు సుమంత్రుడు, మహారాజా, కశ్యప మహర్షి కుమారుడు విభండక మహర్షి, అతను ఒకరోజు స్నానం చేయడానికి నదికి వెళ్తాడు. అక్కడ అప్సరస ఊర్వశి కనిపిస్తుంది. ఆమె అందం చూసి మనోనిగ్రహం కోల్పోతాడు. తనకు తెలియకుండానే వీర్యం పతనమవుతుంది. అలా బయటికి వచ్చిన వీర్యం నీటిలో కలిసిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జింక ఆ నీటిని త్రాగి గర్భం దాల్చుతుంది. తర్వాత ఒక పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. ఆ బాలుడి తలపైన ఒక కొమ్ము ఉంటుంది. అలా తలపై కొమ్ముతో పుట్టాడు కాబట్టి అతనికి ఋష్యశృంగుడు అని పేరు పెడతారు. విభండక మహర్షి తన దివ్య దృష్టితో తన కుమారుడు ఎక్కడ ఉన్నారో కనుక్కుంటాడు. తర్వాత ఇలా ఆలోచిస్తాడు, ఒక స్త్రీని చూసి బలహీనపడ్డాను, ఇలాంటి గతి నా బిడ్డకి పట్టకూడదని విభండక మహర్షి ఋష్యశృంగుణ్ణి ఒక్క స్త్రీ కూడా కంటికి కనిపించకుండా ఉండే రహస్య ప్రదేశంలో పెంచుతాడు. ఋష్యశృంగునికి ఈ భూమి మీద మగవాళ్ళే కాదు, స్త్రీ అనే జాతి కూడా ఉంటుందని తెలియనే తెలియదు. విభండకుడు తన బిడ్డకి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాలు అన్నీ నేర్పిస్తాడు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే అండి, ఉంటాను.